ఇదొక నాన్ స్పాయిలర్ రివ్యూ, సో చివరి వరకు తప్పకుండా చూడండి. కాకపోతే ఆఫ్ టాపిక్ అనుకోకపోతే ఒక విషయం చెప్పి మొదలు పెడతాను. సోషల్ మీడియా భలే గమ్మత్తుగా ఉంటుంది ఈ కన్నడ సినిమాతో పాటుగా రిలీజ్ అయిన మన ఖుషీ సినిమాని గొప్ప అని చెప్పుకోవడానికి. ఫ్యాన్స్ పడ్డ అవస్థలు అంతా ఇంతా కావు, ఇంకేం దొరకనట్లు. బెంగళూరులో కూడా రక్షిత్ శెట్టి సినిమా కన్నా మా వాడి సినిమాకే ఎక్కువ షోస్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంటే నవ్వుతో పాటు ఒక సామెత కూడా గుర్తొచ్చింది. గంగిగో పాలు గంటెడైనను చాలు. ఆపై మీకు తెలుసు అనుకుంటా, ఒక సొల్లు స్టోరీకి సోల్ఫుల్ లవ్ స్టోరీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందుకే పోల్చుకుని పరువు తీసుకోకూడదు. అయినా సినిమాలో లాగీ డ్రామా పెట్టుకుని చిట్టి పొట్టిగా క్యాచీగా ఉండడానికి ఖుషీ లాంటి అర్థం పర్థం లేని టైటిల్స్ పెడుతున్న ఈ జమానాలో ట్రెండ్ కి విరుద్ధంగా ధైర్యంగా సప్త సాగర దాచే ఎల్లో, అంటే సప్త సాగరాలు దాటి అంటూ కథలో ఫీల్ ని ప్రతిబింబిస్తూ డీప్ మీనింగ్ వచ్చే టైటిల్ పెట్టడంతోనే ఈ సినిమా నాలాంటి వారిని అట్రాక్ట్ చేసేసింది. కానీ ముందే చెప్తున్నాను, మీకు ప్రేమన్నా నిజమైన ప్రేమలో ఉండే భావోద్వేగమన్నా అర్థం కాదనుకుంటే ఈ సినిమాతో పొర్రపాటును కూడా కనెక్ట్ అవ్వలేరు. అప్పుడేం లేదు, సింపుల్ గా లాగ్ అంటారు, పరమ బోర్ ఫీల్ అవుతారు. సో దయచేసి ఒకవేళ ఆ లవ్లీ బట్ పెయిన్ఫుల్ ఫీలింగ్ తో కనెక్ట్ అవ్వలేమనుకుంటే మాత్రం ఈ రివ్యూతో పాటు మూవీని కూడా సింపుల్ గా స్కిప్ చేసేయండి. అలాగే ఒక లవ్ స్టోరీని స్ట్రెచ్ చేసి రెండు భాగాలుగా రిలీజ్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. కానీ అలాంటి సాహసాలు రక్షిత్ శెట్టి గారికి కొత్తేమీ కాదు. కేవలం ఒక కుక్కతో ఆర్గానిక్ గా కొట్టిన 100 కోట్ల ఎమోషనల్ బ్లాక్ బస్టర్ 777 చార్లీ గుర్తుందిగా. ఒకప్పటి టేప్ క్యాసెట్ కి రెండు వైపులా పాటలున్నట్లు హేమంత్ రావు గారు డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సైడ్ ఏ కన్నడలో సెప్టెంబర్ 1న వస్తే తెలుగులో సెప్టెంబర్ 22న వచ్చింది. ఇక సైడ్ బి కన్నడలో అక్టోబర్ 20న రాబోతుంది. నేనైతే ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాను, నాలాగే మీరు కూడా ఎదురు చూస్తారని నమ్ముతున్నాను. సో వెల్కమ్ గాయస్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ముందుగా కథ విషయానికొస్తే, నిజానికి రియాలిటీ తప్ప అద్భుతాలేమీ జరగవు. ఒక విధంగా ఈ సినిమాకున్న ఏకైక వీక్నెస్ కూడా అదే అని చెప్పొచ్చు. సైడ్ బి లో ఏం జరుగుతుందో, కథలో ఎలాంటి మలుపులు వస్తాయో తెలియదు, కానీ సైడ్ ఏలో మాత్రం ఇంచుమించు ఒకప్పటి క్లాసిక్ నిరీక్షణ కథే. అంటే ప్రేమ ఆపై ఎడబాటు నేపథ్యంలోనే కథ సాగుతుంది. మను ప్రియ ఒక యంగ్ బట్ లోయర్ మిడిల్ క్లాస్ కపుల్, కానీ వారికంటూ డ్రీమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఉంటాయిగా. అందుకే ఇల్లు కట్టుకుని సెటిల్ అవ్వాలని కలలు కంటుంటారు. వారి లవ్ జర్నీలో వచ్చే ఆటంకాలేంటి, క్యారెక్టర్స్ లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, సైడ్ ఏ ఎక్కడ ముగిసింది, సైడ్ బి లో ఏం జరగబోతుందనేది సినిమాలోనే చూడండి, లేదంటే ఆ ఫీల్ మిస్ అవుతారు. ఇక కథనం మరియు దర్శకత్వం విషయానికొస్తే, మూవీ మొదలవడమే ఒక బ్యూటిఫుల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుంటే మను ప్రియ మర్సిడీస్ కార్ లో హై స్పీడ్ లో వెళ్తుంటారు. స్లో చేయమని ప్రియ అంటుంటే మను మాత్రం హై స్పీడ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ ఒక్క సీన్ తో ఆ ఇద్దరి మనస్తత్వాలని వారి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ని అద్భుతంగా చెప్పేశారు. చాలా యూనిక్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఎటువంటి కోర్ట్షిప్ లేకుండా, అంటే అబ్బాయి అమ్మాయి లవ్ లో పడే ప్రాసెస్ ని కంప్లీట్ గా స్కిప్ చేసి డైరెక్ట్ గా మను ప్రియ డీప్ లవ్ లో ఉన్నట్లు చూపించారు. అలాగే స్క్రీన్ ప్లే ఎంత స్మూత్ అండ్ సూదింగ్ గా ఉందంటే ఎటువంటి జర్కీ ఫీల్ రాకుండా ప్లెజెంట్ అండ్ సాడ్ మూమెంట్స్ కూడా ఒకే పేస్ లో నడుస్తాయి. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకున్న మను అండ్ ప్రియా యొక్క డ్రీమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ని రియలిస్టిక్ బట్ ఆల్మోస్ట్ పోయిటిక్ గ్రామర్ లో చెప్పారు. ఆ గ్రామర్ ని ఎన్హాన్స్ చేస్తూ విజువల్స్ కూడా మనసుకి సూదింగ్గా కూల్ అండ్ బ్రీజీగా అనిపిస్తాయి. మళ్ళా చెప్తున్నాను, చాలా చోట్ల ఎటువంటి జర్కీ అండ్ షార్ప్ కట్స్ లేకుండా ఒక సీన్ వెళ్లి మరో సీన్ లోకి మర్జ్ అవడం చూస్తుంటే డ్రీమీగా అనిపిస్తుంది. ఇలాంటి లవ్ స్టోరీలో ఒక సీన్ లో ఉన్న ఇమోషన్ మనకి కనెక్ట్ అయ్యి డీప్ గా రిజిస్టర్ అవ్వాలంటే ఎంత పేస్ అయితే ఉండాలో అంతే నెమ్మదిగా నడుస్తుంది. ఎక్కడెక్కడైతే పాజెస్ తీసుకోవాలో అక్కడే సైలెన్స్ కూడా తోడిస్తుంది. చెప్పానుగా విజువల్ పోయెట్రీ అని. ఎక్కడున్నా ఎంత మందిలో ఉన్నా అవేమీ పట్టించుకోకుండా వారిద్దరి మధ్యలో నడిచే సంభాషణ కావచ్చు, అది కూడా కుదరనప్పుడు జస్ట్ హ్యాండ్ జెస్చర్స్ కావచ్చు, ఆల్మోస్ట్ టెలిపతిక్ గా చాలా ఇంటిమేట్ ఫీల్ ఇస్తాయి. ఉదాహరణకి జైల్లో చుట్టూ గందరగోళంగా ఉన్న జనాల మధ్య వీరిద్దరూ కలవగానే ఒక్కసారిగా వారిద్దరికి మాత్రమే సమయం ఆగిపోయినట్లు చూపిస్తారు. అలాగే జైల్లో ఉండే వర్క్ షాప్ గోలలో కూడా మను ఒక టేప్ రికార్డర్ ద్వారా ప్రియా మాటలు మాత్రమే వింటుంటే వెరీ ఇమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది. అలాంటి సీన్స్ లో ఆల్మోస్ట్ వైలెంట్ గా అనిపించే ఇమోషనల్ టర్మాయిల్ ని ఎన్హాన్స్ చేసిన బీజిఎం అండ్ సౌండ్ డిజైన్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఇక నటన గురించి చెప్పడానికి ఒక టెక్నికల్ డీటెయిల్ చెప్తాను. ఎప్పుడైతే సినిమాటోగ్రాఫర్ ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్స్ ని పదే పదే కాన్ఫిడెంట్ గా వాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఫ్లాలెస్ అండ్ టాప్ నాచ్ అని. ఈ మధ్య కాలంలో ఒక యాక్టర్ పోర్ట్రే చేస్తున్న క్యారెక్టర్ పై నోట్స్ రాసుకోవడం గురించి ఎన్నిసార్లు విన్నారు
అంటున్నారు. కానీ రుక్మిణి వసంత్ గారు రాసుకుంటారట. వా వాట్ ఎ డెడికేటెడ్ యాక్ట్రెస్. ఆమె అందంగా ఉన్నారు అనే ఫ్యాక్ట్ ని పక్కన పెడితే షీఈస్ జస్ట్ న్యాచురల్. అటు బ్యూటీలో ఇటు నటనలో ఎక్కడా నటిస్తున్నారు అనిపించకుండా కథలో ఉన్న ప్రియనే చూస్తున్నావు అనిపిస్తుంది. జస్ట్ రెండో మూవీకి రియలీ ఆసమ్ పర్ఫార్మెన్స్. ఇక రక్షిత్ శెట్టి గారి గురించి కొత్తగా చెప్పేదేముంది, ప్రతి సినిమాతో తనలో ఉన్న గొప్ప నటుణ్ణి పరిచయం చేస్తూనే ఉన్నారు. స్ట్రాంగ్లీ బిల్ట్ అయ్యుండి కూడా ఇమోషనల్లీ వల్నరబుల్ గా ఉండే మనుని అద్భుతంగా పోర్ట్రేట్ చేశారు. అఫ్ కోర్స్ మిగతా అందరూ కూడా తమ తమ పాత్రలకి న్యాయం చేశారు. బాటమ్ లైన్ ఏంటంటే, టెక్నికల్లీ దిస్ మూవీ ఇస్ బ్రిలియంట్. ఎడిటింగ్ ఇమోషనల్ డెప్త్ ని ఇంటాక్ట్ గా ఉంచుతూనే మనల్ని ఎంగేజ్ కూడా చేస్తుంది. అద్వైత గురుమూర్తి గారి సినిమాటోగ్రఫీ ఈస్ జస్ట్ మెస్మరైజింగ్ టు సే ద లీస్ట్. అఫ్ కోర్స్ చరణ్ రాజ్ గారి సంగీతం మధురంగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హార్ట్ టచింగ్ గా ఉంటే, రాజకృష్ణన్ గారి సౌండ్ డిజైన్ మనకొక సోల్ఫుల్ అండ్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అందుకే చెప్తున్నాను, ప్రేమ కథలు వస్తూనే ఉంటాయి కానీ మన హృదయాన్ని కదిలించే రియలిస్టిక్ ప్రేమ కావ్యాలు అరుదుగా వస్తాయి. దట్ కాంబినేషన్ ఇస్ జస్ట్ మ్యాజికల్. కథా కథనం, నటన, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా అన్ని ఏకకాలంలో బాగుండడం చాలా కొద్దిసార్లు మాత్రమే జరుగుతుంది. అలాంటప్పుడు ఇలాంటి మూవీస్ ని రొటీన్ ఎంటర్టైన్మెంట్ కోసం స్కిప్ చేస్తే అద్భుతమైన స్పిరిచువల్ అండ్ ఇమోషనల్ లవ్ జర్నీని మిస్ అవుతాం. అందుకే ఈ చిత్రానికి నేను ఇచ్చే రేటింగ్ 9 out of 10 stars. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.